ఏది సరోజిని, నేను ఐక్యవేది నుంచి మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. 13 జిల్లాల వారుగా గత 9 రోజుల నుంచి మేము సమ్మెలోకి దిగాము. ఈ సమ్మెలోకి దిగిన తర్వాత కొన్ని యాజమాన్యం మమ్మల్ని అసలు గుర్తించట్లేదు. గుర్తించకపోగా మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకా గురి చేస్తూ ఇంకా మమ్మల్ని ఇంకా అణగదొక్కాలని చూస్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని అణగదొక్కాలని చూసినా సరే మేము రేపటి నుంచి ఒక 10 మంది ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటున్నాము. మా డిమాండ్లన్నీ సాధించుకునే వరకు మా కార్మికులు అందరం ఒకే మాట మీద ఉండి ఒకే ఐక్యవేదిక ఉండి మేము డిమాండ్లన్నీ సాధించుకునే వరకు ఇక్కడి నుంచి ఆమరణ నిరాహార దీక్షలో నుంచి మేము కదిలేది లేదు.